ఈ రోజు నువ్వు నా చేతిలో నుండి తప్పించుకోలేవు. నిన్ను ఎలాగైనా సరే పట్టుకొని ఇక్కడి నుంచి తీసుకెళ్తాను. ఆగో, చెప్పేది నీకే, మర్యాదగా నా మాట విని నుంచో. నా మాటని ధిక్కరించిన అవసరంగా నాకు కోపాన్ని తెప్పించకు. ఆగో, ఈ రోజు ఎలాగైనా సరే నిన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్తాను, తప్పించుకోలేవు. వద్దు వద్దు, నన్ను వదిలిపెట్టు. ఇప్పుడు నేను నిన్ను వదలను. దయచేసి నన్ను ఏమీ చేయదు. అది నా వైపే వచ్చేస్తుంది. దయచేసి కాపాడండి, రక్షించండి, రక్షించండి. ఆగండి. నన్ను దగ్గర ఇంటి దాకిచ్చాయి. ప్రశాంతంగా ఉండండి యూనికార్న్, ప్రశాంతంగా ఉండండి. నన్ను నేను వదలను. ప్రశాంతించండి, ప్రశాంతించండి. ప్లీజ్ స్టాప్, ప్లీజ్ శాంతించండి. కోప్పడకండి, అతను మళ్ళీ తప్పుని అస్సలు చెయ్యరు. ఇంకా అతను ఎందుకు ఈ తప్పుని చేశారని ఇప్పుడు మనతో చెప్తారు. మీరు మీరు అప్పు వాళ్ళ నాన్నే కదా? అవును అవును, నేను అప్పు వాళ్ళ నాన్ననే. అయితే మీరు ఇదంతా ఎందుకని చేస్తున్నారు? మీకు తెలుసు కదా, యూనికార్న్ మాత్రం కాదు, మీరు ఏ జంతువుని పట్టుకోకూడదు. వాళ్ళకి ఒక లైఫ్ ఉంటుంది, దాన్ని వాళ్ళు వాళ్ళ ఇష్టానికి జీవించవచ్చు. విషయం ఏంటంటే, ఈ రోజు అప్పు పుట్టినరోజు. తన్ని నేను పుట్టినరోజు బహుమతి ఏం కావాలని అడిగాను. అందుకు తను ఏమన్నాడంటే తనకి యూనికార్న్ కావాలన్నాడు. అందుకే నేను నిర్ణయించుకున్నాను యూనికార్న్ ఎలాగైనా పట్టుకొని వెళ్లాలని. తను సంతోషపడతాడనుకున్నాను, లేదంటే తన్ని బర్త్డే విషెస్ చెప్పకూడదనుకున్నాను, లేదంటే తనకు అసలు బర్త్డే అనేది చేయకూడదనుకున్నాను. తను ఎప్పుడు బాధపడుతూనే ఉంటాడు. అందుకే నేనేమనుకున్నానంటే నేను తన్ని సంతోష పెట్టాలనుకున్నాను. విన్నారా, దీని వెనక ఒక కారణం ఉంది. సో ప్లీజ్ ఇతన్ని క్షమించండి. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, ప్లీజ్ లెట్ హిమ్ గో. సరే, ఈరోజు నా దగ్గర క్షమించున్నావు, ఎందుకంటే ఇది వాళ్ళని మంచి కదే. ఎవరు నాకు విష్ చేస్తున్నారో వాళ్ళకి నేను టాఫీ ఇస్తా. హాయ్ సాండీ, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ జెన్నీ జెన్నీ, చాక్లెట్ తీసుకోండి. హ్యాపీ బర్త్డే సాండీ. గైస్, ఈరోజు నాకు పుట్టినరోజు, దానికి మేమేం చేస్తాం? వెళ్ళు పెద్ద చాక్లెట్టే షేర్ చేసుకోవడానికి. మనం తన బర్త్డేని ఇక్కడే సెలబ్రేట్ చేద్దామా? తనకి కేక్ ని పేస్ట్రీస్ ని ఇద్దాం. అవును ఖచ్చితంగా. సండీ, బబుల్ ట్రబుల్, ఒకరి బర్త్డేని ఇలా సెలబ్రేట్ చేయడం చాలా తప్పు. మైరా, థ్యాంక్ యూ. నువ్వేరేమైనా చెయ్యాలా? మధ్యలో మాట్లాడడానికి నువ్వెవరివి? ఇది మా ఇష్టం, మా ఇష్ట ప్రకారమే బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటాం. మధ్యలో వచ్చావో మమ్మీకి చెప్తాను. ఓ
చూసారా మేడం కానుంగో, ఆ రుద్ర స్టూడెంట్స్ ని ఎలా కొడుతున్నాడో చూడండి. తను ఎప్పుడు తన బలాన్ని మిస్యూజ్ చేస్తున్నాడు. మీరు వాణ్ణి ఏం చెప్పరు కదా, మీ ప్రేమ వల్లే వాడికి బాగా పొగరయ్యి నెత్తి మీద ఎక్కేశాడు. నేను మొదటి నుంచి అంతా చూస్తూనే ఉన్నాను, ఎలా జెనీ జాడినో, అప్పు ఎలా ఇన్సల్ట్ చేస్తున్నారో. రుద్ర చేసింది కరెక్టే. ఒకవేళ నేను వీళ్ళకి పనిష్మెంట్ ఇచ్చుంటే ఎంతకన్నా కఠినంగా ఇచ్చేదాన్ని. ఇలా ఎవరిని ఇన్సల్ట్ చేయకూడదు. నేను చెప్పింది వినిపిస్తుందా? వాడికి బర్త్డే విషెస్ చెప్పేక ముందు మీరందరూ కలిసి వాడిని ఇన్సల్ట్ చేస్తున్నారా? వాడి మీద కేక్ పడేస్తున్నారే, మీకు సిగ్గుగా లేదా? Go back to your classes. నాకు ఏ ఫ్రెండు లేదు, నాకు ఏ ఫ్రెండు లేదు. నీకు ఫ్రెండ్స్ ఉన్నారు, నువ్వు మంచి కుర్రాడివే కదా. ఆ, నేను మంచి కుర్రాడిని, నేను ఎప్పుడు ఏ తప్పైన విషయమో చెయ్యను. అయితే నీకు ఖచ్చితంగా ఫ్రెండ్స్ ఉంటారు. ఎక్కడ, ఇంత వరకు ఎవ్వరు నాకు బర్త్డే విష్ చెయ్యలేదు. నీకు ఖచ్చితంగా నీ పైన కాన్ఫిడెన్స్ ఉండాలి. నీకు ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళే కొంతసేపటికే ముందు నిన్ను కాపాడారు. వాళ్ళ తప్ప ఇంకెవ్వరు లేదు. వాళ్ళ తప్ప ఇంకా ఎక్కువ మంది ఉన్నారు. నువ్వు బెంగపడకుండా కాన్ఫిడెంట్ గా ఉండు. వాళ్ళు వస్తారు, ఖచ్చితంగా వచ్చి నిన్ను మీట్ చేస్తారు. కానీ ఆన్ సెకండ్ థాట్, నువ్వు ఒక తెలివితకు కుర్రాడివి, నీకసలు తెలివే లేదు, నువ్వు వేస్ట్, అసలు ఎందుకు పనికి రావు, అందువల్లే నీకు మిత్రులే లేరు. అలాగే నీకు మిత్రులు ఎవరు అవ్వరు కూడా. లేదు లేదు, ఇవంతా అబద్ధం, ఇవంతా అబద్ధం. మీకు అంత ధైర్యమా? మీరు నా హాల్ ని మిస్యూజ్ చేశారు. నా హాల్ ని మీరు మిస్యూజ్ చేస్తారా? అంత ధైర్యమా? మమ్మల్ని ఏం చేస్తానో చూడండి. సారీ సార్, ప్లీజ్ సార్, సారీ సార్, వీళ్ళ వల్ల ఒక తప్పు జరిగింది. ఒక నిమిషం ఉండండి ప్లీజ్, త్వరగా సారీ చెప్పండి. సారీ సార్, మేము ఎప్పుడు హాల్ ని మిస్యూజ్ చేయం. ఇంకోసారి నా హాల్ ని మిస్యూజ్ చేస్తే అప్పుడు చూడండి. ఈ చోటు ఎలాంటి చోటు తెలుసా మీకు? హ్యూమన్స్ కి సొల్యూషన్ ఇచ్చే చోటు. ఇకపై ఏదైనా తప్పని ఇంటెన్షన్ తో వచ్చి చూడండి, ఆ తర్వాత మిమ్మల్ని ఎవరిని ఊరికే వదిలిపెట్టను. అప్పు ఎక్కడ? త్వరగా రండి, తను ఎక్కడికి వెళ్ళాడో చూద్దాం. ఎవరికి నచ్చట్లేదు. ఆగు అప్పు, ఆగు, మేము వస్తున్నాం, ఆగు అప్పు. నువ్వు వేస్ట్, నువ్వు తెలివి తక్కువ వాడివి, నీతో ఎవరు స్నేహించేయరు. లేదు, ఇది అబద్ధం. లేదు లేదు లేదు. ఇది వేడిగా ఉంది. అప్పు, అప్పు, నువ్వు ఎక్కడున్నావు? అప్పు, నువ్వేం చేస్తున్నావు? రూమ్ మొత్తం కాలిపోతుంది. అప్పు ఆగు, అప్పు నేను చెప్పేది విను. నన్ను ఒంటరిగా వదిలు. ఇబాయిస్కా నార్మల్ క్రియేటో. ఈ అప్పు ఎక్కడికి వెళ్ళిపోయాడు? తను బయటికి వెళ్ళాడు అనుకుంటున్నాను. రెండు ఫ్రెండ్స్ మనం బయటకు వెళ్ళి చూద్దాం. అప్పు, నువ్వెందుకండి ఇలా చేస్తున్నావు?
నీకేమైంది? నాకు ఎవ్వరు జాలి అక్కర్లేదు. నేను బోరు, నేను ఒక వేస్ట్ని. ఆగు అప్పు, ఆగు, నిన్నితో ఒకటి చెప్పాలి, కానీ నువ్వు విడదలుచుకోవట్లేదు. నన్ను వెళ్ళనివ్వు. అరే, తను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? నన్ను ఎవరికి నచ్చడట్లేదు. నేను బోరు, నేను వేస్ట్ని. నువ్వు దేనికి పనికి రావు, నువ్వు బుర్రతకు వాడివి. లేదు లేదు లేదు, ఈ మంటల్ని ఎవరు రాజేసింది? ఇది మొత్తం అడవంతా కాల్ చేస్తుంది, మన ఇంటిని బుగ్గిపాలు చేస్తుంది. అడవంతా పూర్తిగా కాల్చే లోపుగానే దాన్ని అంతం చేసేయండి. రుద్ర, నువ్వు మధ్యలో రావద్దు. ఇది మా ఇంటిని తగలబెట్టేస్తోంది, దీన్ని ఊరికే వదిలిపెట్టము. సెంటర్, ప్లీజ్ సెంటర్, నేను చెప్పేది వినండి. ప్లీజ్ సెంటర్, ఒక నిమిషం ఆగండి. నా మాట ఒక్కసారి వినండి. మీరు ఏం చేసినా సరే నేను అస్సలు భయపడను. ఆగండి. సెంటర్ తను కోపంగా ఉన్నాడు, ఎందుకంటే తన ఫ్రెండ్స్ తనని ఎగతాళి చేశారు. అందువల్ల తన బదులుగా నేను క్షమాపణ కోరుతున్నాను. తను కోపడేటప్పుడు తన బాడీ నుంచి హీట్ బయటకు వస్తుంది, అందుకే కాలిపోయింది. ప్లీజ్ ఈ ఒక్కసారికి తనని ఎక్స్క్యూజ్ చేయండి. ఇంకా ఈ రోజు తన బర్త్డే, తన బర్త్డేని సెలబ్రేట్ చేయడానికి తీసుకువెళ్తాం. ఎవరు తన బర్త్డేని సెలబ్రేట్ చేయరని అనుకుంటున్నాడు? ఇంకా ఈ రోజు మేము తన బర్త్డేని సెలబ్రేట్ చేస్తాం. ఓకే రుద్ర, నువ్వు వెళ్ళిపోవచ్చు. నిజంగానా? అవును, నాతో పాటు రండి. హ్యాపీ బర్త్డే అప్పు, హ్యాపీ బర్త్డే. రుద్ర, ఇది ఎంత అద్భుతమైన పార్టీ. థ్యాంక్ యూ. ఇంకా ఎంతమంది రావాల్సి ఉంది? బయట కూడా ఒక పార్టీ జరుగుతోంది. అప్పు, నీ బర్త్డే ఈరోజు చాలా స్పెషల్గా మారుతోంది. ఇలా ఎప్పుడు ఎవరికి జరుగుండదు. ఇన్ని అనిమల్స్ ఎప్పుడు ఎవరి బర్త్డేకి వచ్చి ఉండవు. సెంటర్ కూడా వచ్చారు, అక్కడ చాలా జంతువులు కూడా ఉన్నాయి. రండి రండి, త్వరగా అక్కడికి రండి. తను చెప్పింది కరెక్టే, రండి రండి, అందరూ రండి, చాలా బాగుంటుంది. అరే ఆగండి ఆగండి, నేను అద్భుతమైన మెను పెట్టుకున్నా, బిర్యానీ కూడా రప్పించా. ఆగండి, బంధు అనిమల్ని చూసేస్తా, ఆ తర్వాత నిన్ను చూస్తా. ఓహో, అందరూ వెళ్ళిపోయారు. అదిగో అక్కడుంది. అరే, ఇన్ని అనిమల్స్,
వాడి పార్టీకి ఎలా వచ్చినాయి? ఇది ఖచ్చితంగా రుద్ర పని అయి ఉంటుంది. రండి, ఇప్పుడు వచ్చి కేక్ని కట్ చేయండి. రుద్రా, థ్యాంక్ యూ వెరీ మచ్. అప్పుకు ఇంత మంచి పార్టీ ఇచ్చినందుకు. అరే, మీరు తనకి ఇవ్వాలి అనుకున్న ఒక గిఫ్ట్ ఇంకా బాకీ ఉంది. ఏంటి గిఫ్ట్? ఏం గిఫ్ట్? అలా చూడండి. యూనికార్న్! త్వరగారండి, త్వరగారండి, యూనికార్న్ వచ్చింది. అరే మీరైనా ఆగండి. అరే, అక్కడ యూనికార్న్ వచ్చింది. అలాగా? అయితే మేము కూడా వస్తాం. అరే ఏంటిది, అందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు నా పార్టీలో ఎవ్వరూ లేదు. ఇప్పుడు నేను బయటకు వెళ్తే నాకు చాలా అవమానంగా ఉంటుంది. నేను ఇక్కడి నుంచి చూడటమే మంచిది. థ్యాంక్ యూ రుద్ర, థ్యాంక్ యూ నాన్న. ఇది నీ బర్త్డే గిఫ్టే, కానీ నువ్వు దీన్ని నీతో పాటే ఉంచుకోలేవు. నువ్వు ఎప్పుడు దీనిపై సవారీ చేయాలనుకుంటావో అప్పుడు నువ్వు అడవికి వెళ్ళి దీనిపై సవారీ చేయొచ్చు, ఎందుకంటే ఇది నీ బర్త్డే గిఫ్ట్. నేను వస్తున్నాను యూనికార్న్. నాకు పుట్టినరోజే. పరిగెత్తు పరిగెత్తు, అన్నిటినీ మర్చిపోయి ఛాన్స్ అడుగుతాం. హే శాండీ, బర్త్డేని ఒంటరిగా సెలబ్రేట్ చేసుకుంటున్నావా? ఇక్కడికి రా. పిలిస్తే వెళ్ళాలి, అంత ఈగో మనకెందుకులే. ఓకే రుద్రా, రండి. అప్పు మళ్ళీ తిరిగి వచ్చేంత వరకు మనం శాండీకి కేక్ కట్ చేద్దాం. ఏంటి నిజమేనా? పదండి వెళ్తాం. Happy birthday.